ఏం శకరం చేసి శకరంలో మనలేదు శకరంలో మనలేదా బాబు నాకు అర్థం కాలేదు శకరం తిప్పలే అప్పుడు కూడా ఇక్కడ వినోలు శకరం తిప్పిన రాసిన పేపర్లు అదో పెద్ద డోకా చంద్రబాబు నాయుడు నాలుగు భాషలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతాడా ఇమాన్దారిగా చెప్పును రెండు రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడతాడా రాగా రాగా ఎట్ట దిప్పాల చక్రం ఢిల్లీలో పోయి బట్టి దింపుతావు నడుతుందా ఏ బొట్టర్ ఇంగ్లీషా అది కాదా మళ్ళీ అంటే ఇది చెప్పు నేను అడిగింది నేషనల్ లెవెల్లో పార్టీ బట్టి చదివే ఇంత అమాయకులెక్క మాట్లాడితే నాకు అర్థం కాదు ఈయన డబ్బ పేపర్లు డబ్బ కొట్టి చేసినాడు తప్ప మన్ను కూడా లేదు అంత పట్టిలే డొల్ల చక్రం లేదు తింపింది లేదు సచ్చింది లేదు ఏం వచ్చింది లేదు ఏం వచ్చిందండి చక్రం బాగా దింపిన ఏం వచ్చిందో చెప్పేది ఇంకా నేను చెప్తున్నా కదా ఇంకా నేను చెప్తున్నా కదా నేషనల్ ఫ్రంట్ కాదండి ఫెడరల్ ఫ్రంట్ మన శత్రువులు తెలంగాణ ఏర్పడకూడదు అని మాట్లాడినటువంటి పెద్దలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన చెప్పినారు గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మి తెలంగాణలో ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు కొనుక్కుందాము కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనుక్కుంటారని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు అంటే విషయం తారుమారైంది మంచి నాయకత్వం ఉంటే మంచి ప్రభుత్వం ఉంటే తెలంగాణ భూముల ధరలు ఎవరినో మీకు తెలుసు తెలంగాణ కోసం మనం కొట్లాడుతున్నప్పుడు మన సంగారెడ్డి జిల్లా వాళ్ళను రంగారెడ్డి జిల్లా వాళ్ళను సమైక్య శక్తులు చాలా కన్ఫ్యూజ్ చేసినాయి తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని కానీ ఇలా పట్టణ చెరువులో ఎకరం ధర ఎంత ఆలోచిస్తుండే ముప్పై కోట్లు మైపాలన్నారని చెప్తా ఉన్నాడు ముప్పై కోట్ల రూపాయలని చెప్తా ఉన్నారు మరి ముప్పై కోట్లతో నిజంగానే చంద్రబాబు నాయుడు అంటే వంద ఎకరాలు కొనుక్కోవచ్చు ఆంధ్రలో పోయి ఆ పరిస్థితి వచ్చింది ఇంకా కూడా నేను కలలుగన్న బంగారు తెలంగాణ గ్యారంటీ అయి తీరుతుంది